గాబా ఒంటలకు స్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దయచేసి మా యొక్క ఛానల్ని కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ను ప్రెస్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. ఎందుకంటే కొందరు గిట్టని వాళ్ళు క్రమబద్ధీకరణ అనేది తప్పు, ఆ విధంగా చేయడం వల్ల రెగ్యులర్ వాళ్లకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని మనకు వార్తలు అందుతున్నాయి. నిజాన్ని చెప్పనంటే ప్రభుత్వం అయితేనేమి, యాజమాన్యం అయితేనేమి, ఇలా క్రమబద్ధీకరణ ప్రక్రియను చాలా స్పష్టంగా చాలా నీట్గా తయారు చేసారు. ఓ రెండు నెలలు టైం తీసుకున్నా మంచిదే కానీ చాలా పకడ్బందిగా దాన్ని చేసిండ్రు. హైకోర్టుకు పోయిన న్యాయస్థానం కూడా మన పక్షాన్ని ఉత్తర్వులిస్తారని మనం ఆశిద్దాం. ఎందుకంటే మనము ఇవాళ యాజమాన్య వారు మన అవుట్సోర్సింగ్ కార్మికులు ఏదైతే వాళ్ళ పనులలో చేస్తుండ్రో, సబ్స్టేషన్ ఆపరేటర్స్ అంటూ, కంప్యూటర్ ఆపరేటర్స్ అంటూ డిసిగ్నేషన్ ఉండే వాటిని అనుగుణంగా మనందరికీ వీలయ్యే విధంగా ఆర్టిసన్ గ్రేడ్ 1, 2, 3 అంటూ క్యాడర్లను కూడా న్యాయబద్ధంగా ఉండడానికి, న్యాయస్థానంలో గెలుపొందడానికి అవకాశంగా ఆర్టిసన్ గ్రేడ్ 1, 2, 3 అని నిర్ణయించడం జరిగినది. ఆర్టిసన్ అంటే అదేదో కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కువగా వాటరు. ఆర్టిసన్ అంటే కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న వారిని మనం క్రమబద్ధీకరించే సమయంలో రెగ్యులర్ పోస్టులు ఇస్తే బయటి క్యాండిడేట్లకు అవకాశం ఉంటుంది కాబట్టి, గ్రాడ్యుయేట్స్ వాళ్ళు చాలా మనకు కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి వారికి అనుగుణంగా వాళ్ళకు వీలు లేని విధంగా మీకు ఒక గ్రేడ్ నిర్ణయించడం జరిగింది. కాబట్టి దీన్ని ఉద్దేశించి మనము ఏ మిత్రులైనా, గిట్టని వాళ్ళు ఎవరైనా, బయటి నిరుద్యోగులు ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అది మన పక్షాన నిలుస్తానని ఆశిస్తూ, రాష్ట్ర నాయకత్వం రీజనల్ నాయకత్వం పిలుపు మేరకు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నది మా రీజనల్ బాడీ. జై తెలంగాణ, జై తెలంగాణ, టిఆర్వీకే జిందాబాద్, టిఆర్వీకే జిందాబాద్, టిఆర్వీకే జిందాబాద్. ఇకపోతే మీ అందరి అనుమతితోని మేము ఒక మెమోరాండం ప్రిపేర్ చేస్తున్నాం. అది ప్రిపేర్ చేసి ఇంకా ఇంతమంది ఉంటే బాగా అంత ఇబ్బందికరంగా ఉన్నది. మరియు లంచ్ టైం అయింది కాబట్టి నేను మా అధ్యక్షులు, మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనన్న నలుగురం ఐదుగురం కలిసి ఎస్సీ గారికి పోయి మెమోరాండం అప్పచెప్తాం. మీ అందరి అనుమతితోని మీరందరూ మా వెంట ఉన్నట్టుగా భావించి మేము ఒక నలుగురమో ఐదుగురమో పోయి మెమోరాండం ఇస్తాం. ఈ విధంగానే భవిష్యత్తులో కూడా రాష్ట్ర నాయకత్వం అయితేనేమి, రీజనల్ నాయకత్వం అయితేనేమి, డివిజన్ నాయకత్వం అయితేనేమి, ఏ పిలిపించినా మీరు ఆఫీస్ పనులు అవన్నీ పక్కన పెట్టి యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఫ్యూచర్లో కూడా పరిగణిస్తామని ఆశిస్తూ, జై టిఆర్వీకే.